హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ టాలెంటెడ్ మామ్ రెసిపీస్ అండ్ టిప్స్. ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ స్పెషల్ సూప్ అండి, క్యారెట్ సూప్. ఈ సూప్ చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టంగా తీసుకుంటారు అండ్ కరోనా పేషెంట్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 టేబుల్ స్పూన్ ఆఫ్ శొంఠి పొడి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి, సాల్ట్, ఫ్రెష్ జింజర్ అండ్ గార్లిక్, అమూల్ బటర్ అండ్ క్యారెట్స్. ఫస్ట్ క్యారెట్స్ని మనం తగినంత వాటర్ వేసి బాయిల్ చేసేసుకోవాలి. ఒక 10-15 మినిట్స్ అయితే అవి మంచిగా బాయిల్ అయితే తీసి, ఆ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని మళ్ళీ పడేయకుండా పక్కన బౌల్లో వంపేసుకొని పెట్టేసుకోవాలి. క్యారెట్ చల్లారినాక దాన్ని ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలి. సాల్ట్ వేసేసి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో బటర్ వేసి ఈ కట్ చేసుకున్న ఫ్రెష్ జింజర్ అండ్ గార్లిక్ వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత పేస్ట్ చేసుకున్న క్యారెట్ ఉంటుంది కదా, ఆ మిక్స్చర్ని అందులో వేసేయాలి. జింజర్ గార్లిక్ కొద్దిగా టైం తీసుకుంటుంది ఫ్రై కావడానికి. క్యారెట్ మిక్సర్ అందులో వేసేసినాక బాగా కలిపేసుకొని తగినంత వాటర్ వేసేసి కొద్దిసేపు మరగనివ్వాలి. సో ఇలా మరుగుతున్నప్పుడు పైన మనకి ఇట్లా వస్తుంటుంది, అది తీసేసేయాలి. తీసేసి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ శొంఠి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి. ఇది ఇప్పుడు ఈ టైంలో ఈ సీజన్లో తీసుకోవడం చాలా హెల్త్కి చాలా మంచిదండి. అండ్ అంతే, కొద్దిసేపు వేడయ్యాక సూప్ని మనం బౌల్లో తీసేసుకోవాలి. లాస్ట్కి కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. సో మీరు ట్రై చేయండి హెల్తీ రెసిపీ క్యారెట్ సూప్.